हे गाइज वेलकम बैक टू माय चैनल इट्स मी मोनिका। सो ई रोज नेनु इंस्टेंट मेहंदी इंट्लोने एला चेसुकोवालनेदी चूपिस्तानु। सो इदी मनम चेसुकुन्न तर्वात 8 अवर्स अयिते सोक चेयाल्सि वस्तुंदी। सो नाइट अंता मनम इलाने वदिलेस्ते सो मार्निंग की मंची रिजल्ट्स अयिते उंटुंदी। सो फस्ट आफ् आल मनम ओक प्लास्टिक कंटेनर गानी बाउल गानी एदैना तीसुकोवच्चु। सो दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटनेदी चूसेद्दाम। सो फस्ट आफ् आल मनम हेन्ना पौडर अयिते कावाल्सि वस्तुंदी। सो हेन्ना पौडर मीरु इंट्लो रेडी चेसिंदैना पर्लेदु लेकपोते बयटदैना पर्लेदु। नेनैते इक्कड नूपूर हेन्ना तीसुकुन्नानु अंड डिकॉक्शन तीसुकुन्नानु अंड नेक्स्ट अलाने लेमन ज्यूस कावाल्सि वस्तुंदी अंड अलाने शुगर कूडा तीसुकोवाली। अंड मेन इंग्रीडियंट ई फोर तो पाटु एंटी अंटे క్లో ఆయిల్। సో మనకి క్లో ఆయిల్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో। ఇది లేకపోతే యూకలిప్టస్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీకు కావాలంటే ఒకవేళ క్లో ఆయిల్ లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ లైట్గా వేసుకోండి అంతే। బట్ క్లో ఆయిల్ కానీ యూకలిప్టస్ ఆయిల్ కానీ ఉంటేనే మంచి రెడ్డిష్ అనేది ఉంటుంది మీకు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెహందీ పౌడర్ అనేది ఇలా కొంచెం వేసుకోవాలి। సో మీకు ఎంత యూజ్ అవుతుంది అనిపిస్తే అంత వేసుకోండి। లేదు స్టార్టింగ్ మీరు రిజల్ట్ ఉంటుందా లేదా అనుకునే వాళ్ళు కొంచెం కొంచెంగానే ట్రై చేసి చూడొచ్చు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెహందీ పౌడర్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను। షుగర్ ఎందుకు అంటే మనం ఇన్స్టెంట్గా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అదైతే గ్లాసీనెస్ అనేది ఉంటుంది పెట్టుకున్న తర్వాత మెహందీ। అండ్ లెమన్ వల్ల ఏంటి అంటే మనకి మంచి కలర్ అయితే వస్తుంది। మనం నార్మల్గానే మెహందీ పెట్టినప్పుడు లెమన్ కానీ షుగర్ కానీ యాడ్ చేస్తాం కలర్ వచ్చేదానికి। సో అది కూడా దీంట్లో మనకి మంచి హెల్ప్ అవుతుంది। సో మనం షుగర్ అండ్ షుగర్ తీసుకోవాలి। షుగర్ అండ్ లెమన్ చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ అన్నమాట। డికాప్షన్ ఇప్పుడు కూడా మనం మరిగించి మరిగించి పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా మరిగిస్తే మనకి మంచి కలర్ అనేది వస్తుంది। సో దానివల్ల ఏంటి అంటే మనం మంచిగా మరిగించి పెట్టుకోవాలి డికాప్షన్ ఇప్పుడు కూడా। సో ఇది లమ్స్ లేకుండా చేసుకోవాలి। అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెహందీ పౌడర్ మనం ఫస్టే జల్లించి వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది। అంటే మనం వేసుకున్నప్పుడు కొంతమంది పౌడర్ అనేది లమ్స్ లాగా కొంచెం ఉండలు కట్టినట్టు ఉంటుంది। సో అందుకని చెప్పేసి మంచిగా మనం జల్లించుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది। సో ఇలా మనం ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో క్లో ఆయిల్ అనేది 8-12 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి। నేనైతే కరెక్ట్గా 10 or 11 యాడ్ చేశాను। ఇలా మీరు 8-12 క్లో ఆయిల్ డ్రాప్స్ అనేది వేసుకొని తర్వాత మీరు మొత్తం అంతా కలిపి వేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చు। లేదు అనుకుంటే మీరు ఇన్స్టెంట్గా ఇంట్లోనే మెహందీ కోన్ అనేది రెడీ చేసుకోవచ్చు। నేను మెహందీ కోన్ అనేది ఎలా రెడీ చేస్తారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। సో నేనైతే పార్లర్ నేను కోర్స్ జాయిన్ అయినప్పుడు మా మేడం అయితే మాకు చెప్పేవారు అన్నమాట, సో ఎలా చేయాలి ఏంటి అనేది। సో దానివల్ల నేను ఇది నేర్చుకున్నాను। సో మేము కూడా అక్కడ ట్రై చేసేవాళ్ళం అన్నమాట, సో ఇవన్నీ కూడా మాకు నేర్పించేవారు। నేనే ఇన్స్టెంట్గా చేసుకున్నాను ఇంట్లో కోన్ అనేది। ఇది ఏమీ పెద్ద అవసరం లేదండి, మీకు గిఫ్ట్ కి ర్యాపర్స్ వస్తాయి కదా, గిఫ్ట్ పేపర్స్ కానీ లేకపోతే ఏదైనా కవర్స్ ఉంటే దాంట్లో వేసుకొని మీరు సిజర్ అండ్ నెక్స్ట్ అలానే ప్లాస్టర్ సపోర్ట్తో చేసుకోవచ్చు। థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।